మహేష్ బాబుని ఎలా చూడాలి అనుకున్నాము, అలా చూపించాడు. ఫస్ట్ హాఫ్ బొమ్మ అదిరిపోయింది, మరికొద్ది నిమిషాల్లో సెకండ్ హాఫ్ బొమ్మ దద్దరిల్లిపోయింది అని మహేష్ బాబు చెప్పాడు. సినిమా మాడలేదు, ఫస్ట్ హాఫ్ బొమ్మ దద్దరిల్లిపోయింది, సెకండ్ హాఫ్ అల్లాడిస్తుంది సినిమా. ఒకప్పుడు ఒక్కడ సినిమాని చూసాము, తర్వాత ఇప్పుడు మరో సినిమాని చూస్తున్నాము కొండారెడ్డి బూట్ సెంటర్ లో. బొమ్మ జై బాబా, జై జై బాబా, జై బాబా, జై జై బాబా. మహేష్ బాబు గారు మైలు రాయి ఇప్పటి వరకు ఒకటండి, ఇక్కడ నుంచి ఒకటి జరగబోతుంది. ఇప్పటి వరకు సినిమా సూపర్ సూపర్ హిట్, ఇక్కడ నుంచి కూడా అనిల్ రాయపూడి గారి సినిమాకి చరిత్ర లేదు. ఆయన దర్శకత్వంలో చేసిన సినిమా ప్రతిదీ హిట్ అయింది, ఇది కూడా అంతకన్నా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. మహేష్ బాబుకి ఇది ఒక మైలు రాయి, ఇంకొక మైలు రాయి ఇంకా త్వరలో రాబోతుంది. ఇది ఒక సూపర్ డూపర్ హిట్, చరిత్రలో తిరుగులేదు మహేష్ బాబుకి, సూపర్ స్టార్ మహేష్ బాబుకి. ఇంకా సూపర్ డూపర్ హిట్ అండి, పాటలు బాగున్నాయి, డైలాగ్ బాగుంది. మహేష్ బాబులో చూపించాడు, కామెడీ ఉంది, దాని దగ్గర ఫైట్ ఉంది, బాగా తీసాడండి సినిమా. ఫ్యాన్స్ కు తగ్గట్టుగా మంచి బిర్యానీ పెట్టాడు, అంతకంతగా మంచి బిర్యానీ ఇంకా ఉంది, బాగా ఉందని మేము అనుకుంటున్నామండి. జై మహేష్ బాబు, కొత్త సంవత్సరం 2020 సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి మొగుడొచ్చాడు, సంక్రాంతి అల్లుల్లా సరే. అంత విషయం అయితే ఏం కనిపించలే ఫస్ట్ హాఫ్, మరి సెకండ్ హాఫ్ చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయిలో అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ట్రైన్ అంతా జరిపోయింది, మరి సెకండ్ హాఫ్లో ఏం చేస్తాడో చూడాలి, వెయిట్ చూడాలి. అనిల్ రావుకుడి గారు తీసిన సరిలేరు నీకెవరు, సూపర్ హిట్ బాబులకే బాబు, మహేష్ బాబు, జై బాబా. ఇంటర్వెల్ సీన్ కొండారెడ్డి పుర్స్ ఫైట్ కేక, జై మహేష్ అన్న. సినిమా బాగుందండి, సూపర్ హిట్, మహర్షి భర్తన నేను తిరగరాసింది, వెరీ గుడ్ ఫిలిం అండి. పాటలు నెంబర్ వన్ కొండండి. విజయశాంతి గారు సో లాంగ్ టైమ్ ఈజ్ కమ్ బ్యాక్, వెరీ గుడ్ ఫిలిం, నైస్ నైస్ మూవీ. సరిలేరు మీకెవరనే టైటిల్ గా యాప్ట్ కాదు, ఇది ఫ్యాక్ట్ అది. బాగుందండి, ఇప్పటివరకు ఇది విశ్రాంతి, ఇప్పటివరకు చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ చాలా అద్భుతం, అత్యద్భుతం. సాంగ్స్ తమన్నాతో సాంగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది, తర్వాత వచ్చి హీరోయిన్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వరకు వెరీ సాటిస్ఫాక్టింగ్. విజయశాంతి పాత్ర కొంతవరకు చూసాం, ఇప్పుడు వరకు చాలా బాగుంది. అన్న విజయశాంతి గడ్డ పార పట్టుకుంటుందన్న ఒక సీన్ హైలైట్ ఉందన్న. కొండారెడ్డి బురుజు ఫైట్ 10 సంవత్సరాలు గుర్తుంటది. బాబు బాక్స్ ఆఫీస్ బయలుపడేలా బ్లాక్ బాస్టర్ కొట్టాడు. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై బాబు.